సో గైస్ మొత్తానికి గ్యాప్ లేకుండా అనదర్ ఫిలిం తర్వాత ఇంకొక అనదర్ బ్లాక్ బస్టర్ టైప్ లో బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా కాంపిటీషన్ చూపించలాంటి ఫిలిమ్స్ హాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్నాయి అండ్ కొన్ని రిలీజ్ అయ్యి ఆల్రెడీ కాంపిటీషన్ లో ఉన్నాయి వాటి గురించి తప్పకుండా మనం హాలీవుడ్ బాక్సాఫీస్ ఎపిసోడ్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం కాకపోతే మనం ప్రెసెంట్ గా అయితే మాత్రం హాలీవుడ్ ఓపెనింగ్స్ గురించి ఆ ఫిలిమ్స్ యొక్క బడ్జెట్ బ్రేక్ ఇన్ గురించి కూడా స్పెషల్ వీడియోలోని ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే మళ్ళీ ఈ వీక్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక ఫేమస్ ఫ్రాంచైజ్ నుండి ఒక హై బడ్జెట్ ఫిల్మ్ అనమాట ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ ఫిల్మ్ గురించి ఆల్రెడీ రివ్యూస్ అండ్ ఆ ఫిల్మ్ యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ మన ఛానల్ లోని వీడియోస్ అప్లోడ్ చేశాను దాదాపుగా 200 మిలియన్స్ బడ్జెట్ పెట్టిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 500 మిలియన్స్ దాటి కరెక్ట్ చేయాలి 515 మిలియన్స్ దాటితే ఫిల్మ్ ప్రాఫిట్స్ లోకి ఎర్న్ అయిపోతుంది అనమాట ఒకప్పుడు ఈ ఫ్రాంచైజ్ నెగిటివ్ రివ్యూస్ తో కూడా 1 మిలియన్ మార్క్ వరకు రీచ్ అయ్యే రేంజ్ లో ఉండేవన్నమాట మైకిల్ బే తీసిన ఫిల్మ్స్ ఆ తర్వాత వచ్చిన బంబుల్ బీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ లేదంటే 0.5 బిలియన్ కూడా దాటలేకపోయింది పాజిటివ్ రివ్యూస్ తో బట్ ఆ ఫిల్మ్ లో అన్ని ఆటోబాట్ క్యారెక్టర్స్ ఉండవు ఓన్లీ బంబుల్ బీకి ఒక సెపరేట్ సోలో ఫిల్మ్ లాంటిది అండ్ ఆ ఫిల్మ్ అనేది యాక్షన్ అడ్వెంచర్ కన్నా డ్రామా అండ్ ఎమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్స్ ఫిఫ్త్ పార్ట్ అనుకుంటా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇన్ కాలేకపోయింది 600 మిలియన్స్ ఎంతో కలెక్ట్ చేసింది ఆ ఫిల్మ్ కి ఘోరంగా నెగిటివ్ రివ్యూస్ వచ్చి అండ్ ఫోర్త్ పార్ట్ నుండి ఫ్యాటి క్రియేట్ అయింది అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఫ్రాంచైజ్ మీద క్రియేట్ అయిపోయింది బంబుల్ బీతో కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ మళ్ళీ వచ్చింది అలానే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ 1 మిలియన్ కొట్టే అంత హైప్ అయితే మాత్రం ఆ స్టోరీలో అంత సస్పెన్స్ అండ్ సీక్వల్ టైప్ స్టోరీ కాదు ఇది ఒక ప్రీక్వల్ టైప్ ఆఫ్ స్టోరీ దాంతోపాటు ఆ ఫ్రాంచైజ్ ఆ సీక్వెల్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పక్కన పెట్టేస్తే మైకిల్ బే డైరెక్షన్ కాకపోవడం ఓల్డ్ క్యాస్ట్ కాకపోవడం మరి అంత హైప్ బిల్డ్ అవ్వకపోవచ్చు కానీ 515 మిలియన్స్ దాటితే ఫిల్మ్ ప్రాఫిట్స్ లోకి ఎర్న్ అవుతుంది అది కూడా గట్టి కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ వచ్చింటే ఫిల్మ్ కి చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి ఉండేది అన్ఫార్చునేట్లీ ఫిల్మ్ కి మిక్స్డ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చాయి రొటెన్ టమాటోస్ నుండి నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చాయి రొటెన్ టమాటోస్ ని బేస్ చేసుకునే మోస్ట్లీ యుఎస్ఏ అండ్ డొమెస్టిక్ మార్కెట్ అనేది బేస్ అయి ఉంటుంది అండ్ ఈ ఫ్రాంచైజ్ కి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ కి కొన్ని ఫిల్మ్స్ కి కొన్ని ఫ్రాంచైజెస్ కి యుఎస్ఏ కన్నా ఓవర్సీస్ పాపులారిటీ మార్కెట్ ఎక్కువ అనమాట సేమ్ ఈ ఫిల్మ్ కి కూడా అలానే ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువ ఉండి డొమెస్టిక్ మార్కెట్ తక్కువ ఉండడం మాత్రమే కాదు రొటెన్ టమాటోస్ లో నెగిటివ్ వస్తే ఇంకా డొమెస్టిక్ ఓపెనింగ్స్ కూడా తగ్గిపోతాయి మొదట్లో ఈ ఫిల్మ్ డొమెస్టిక్ ఓపెనింగ్ 70 నుండి 80 మిలియన్స్ అనుకున్నారు తర్వాత 60 మిలియన్స్ అనుకున్నారు అయితే ఇప్పుడు మొత్తానికి 50 నుండి 60 మిలియన్స్ మధ్యలో 55 మిలియన్స్ అవ్వచ్చు అని అంటున్నారు ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ వల్ల ఇది డొమెస్టిక్ ఓపెనింగ్ వీకెండ్ ప్రొడక్షన్ అనమాట మండేన మనకి యాక్యురేట్ గా వస్తుంది అయితే డొమెస్టిక్ గా ఈ ఫిల్మ్ 130 మిలియన్స్ వరకు యుఎస్ఏ అండ్ కెనడాలో ఎర్న్ చేస్తే అక్కడ బ్రేక్ ఇన్ అయిపోతుంది బట్ ఓవర్సీస్ లో మాత్రం గట్టి రెస్పాన్స్ చూపిస్తుంది ఫిల్మ్ ఆల్మోస్ట్ 100 మిలియన్స్ ఓవర్సీస్ ఓపెనింగ్ వీకెండ్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉందంట ఇది ఒక మంచి సెన్సేషన్ అన్నట్టు అంటే ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ ఓవర్సీస్ లో గట్టిగానే ఉన్నారని మళ్ళీ ప్రూవ్ చేసింది ఎలాంగ్ గా చైనాలోనే 50 మిలియన్స్ ని ఎర్న్ చేసిందంటే ఆ రెస్పాన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు చైనాలోని మార్కెట్ ఇక ఆడియన్స్ మీదనే డిపెండ్ అయి ఉంది మౌత్ టాక్ ఎలా స్ప్రెడ్ అయితే లాంగ్ రన్ అలా ఉంటుంది పోతే వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ 155 మిలియన్స్ నుండి 160 మిలియన్స్ వరకు ఓపెన్ చేయొచ్చంట ఇది మరీ సెన్సేషనల్ రికార్డ్ కాదు కానీ మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రీసెంట్ గా లాస్ట్ నైట్ ఫిల్మ్ అదే ట్రాన్స్ఫార్మర్స్ స్పాట్ అండ్ బంబుల్ బీ కన్నా డొమెస్టిక్ గా కూడా ఓపెనింగ్ ఈ ఫిల్మ్ కి ఎక్కువే ఇక ఇండియాలో కూడా లోగన్ ఓపెన్ చేసింది 4.4 క్రోర్ నెట్ అండ్ సెకండ్ అయినా 3.7 ఎంతో అనుకుంటాను నెట్ జస్ట్ అది ప్రొడక్షన్ మాత్రం రెండు కలిపి 7 క్రోర్ నెట్ అండ్ 10 క్రోర్ గ్రాస్ అయితే మాత్రం ఇండియాలో క్రాస్ చేసింది మేబీ గ్యాప్ రావడం వల్ల అనుకుంటా ట్రాన్స్ఫార్మర్స్ రెస్పాన్స్ అయితే ఇండియాలో కొద్దిగా తగ్గిందని చెప్పుకోవాలి ట్రాన్స్ఫార్మర్స్ ఫిఫ్త్ పార్ట్ అయితే మాత్రం ఇండియాలోనే 20 క్రోర్ 25 క్రోర్ నెట్ ని అండ్ 50 క్రోర్ గ్రాస్ ని కూడా దాటింది అప్పట్లో రెస్పాన్స్ అయితే అప్పట్లో ఆ ఫిల్మ్స్ కి చాలా ఎక్కువగా ఉండేవి చూద్దాం గ్యాప్ తర్వాత వచ్చింది దాంతోపాటు మిక్స్డ్ రివ్యూస్ అలానే ఇది ఒక ట్రయల్ జీ అనమాట అందులో ఫస్ట్ పార్ట్ ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి దాంతోపాటు జీఐ జో ఫ్రాంచైజ్ కి క్రాస్ ఓవర్ కాబోతుంది తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది వరల్డ్ వైడ్ గా చూద్దాం ఈ ఫ్రాంచైజ్ మరి ప్రెసెంట్ లాంగ్ రన్ కూడా ఎలా కంటిన్యూ చేస్తుందో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లో చూద్దాం సో మొత్తానికి వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్